నా జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టా మీ మెయిల్కి డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ఎస్ఆర్డిఎస్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వేరియస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఫ్రెండ్స్, ఇవి సొసైటీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ కింద నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టే మనకు జాబ్ లొకేషన్ తెలంగాణ, నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసినట్టే ప్రాజెక్ట్ మేనేజర్ ఒకటి, కన్సల్టింగ్ ఇంజనీరింగ్ ఒకటి, ఇంకొకటి మార్కెటింగ్ మేనేజర్స్. ఈ మూడు రకాల పోస్టుని రిలీజ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టే ప్రాజెక్ట్ మేనేజర్కి వచ్చినట్టే పీజీ డిఆర్ఎం ఫ్రమ్ ఐఆర్ఎంఏ నుంచి కంప్లీట్ చేసిన వారు లేదా ఎంఏ కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అలాగే కన్సల్టింగ్ ఇంజనీరింగ్ విషయానికి వచ్చినట్టే మనకు బిఈ సివిల్ ఇంజనీరింగ్ విత్ నాలెడ్జ్ ఇన్ జిఐఎస్ అండ్ స్పెషల్ ప్లానింగ్ అప్లికేషన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ ఎస్ఆర్డిఎస్ రిక్రూట్మెంట్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే బిఈ సివిల్ ఇంజనీరింగ్తో పాటు మనకు స్పెషల్ ప్లానింగ్ అనేది అప్లికేషన్స్లో నాలెడ్జ్ ఉండాలని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మార్కెటింగ్ మేనేజర్ వేరొక పోస్ట్ చూసినట్టే మార్కెటింగ్ మేనేజర్ సంబంధించిన పోస్ట్ ఇది. మార్కెటింగ్ మేనేజర్ చూసినట్టే మనకు క్వాలిఫికేషన్ ఎంబీఏ అలాగే బీఎస్సీ ఇన్ ప్లానింగ్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెటింగ్ కోసం ఈ విధంగా ఉన్నాయి క్వాలిఫికేషన్ చూసినట్టే. ఏజ్ లిమిట్ చూసినట్టే నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చారు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నేను చూశాను ఫ్రెండ్స్. మనకు చెప్తాను ఇప్పుడు స్టెప్ బై స్టెప్లో. ప్రాజెక్ట్ మేనేజర్కి 40,000 జీతం, కన్సల్టింగ్ ఇంజనీర్కి 45,000, మార్కెటింగ్ ఇంజనీర్స్కి 45,000 ఫ్రెండ్స్. ప్రొసీజర్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. అయితే ఇంటర్వ్యూకి ఎవరిని పిలుస్తారంటే మెరిట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు, ఆఫీషియల్ వెబ్సైట్ కూడా. ఇన్స్ట్రక్షన్స్ టు అప్లై ఆన్లైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఉంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మూడు రకాల పోస్టులు కదా, మూడు రకాల పోస్టులు వివరాలు ఇస్తారు. ఏ పోస్ట్ కావాలైతే ఆ పోస్ట్ మీద క్లిక్ చేసుకుంటే అప్లై అనిస్తారు. ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసి ఓకే చేసుకుని అప్లై ఆన్లైన్కి వెళ్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూపిస్తాను. స్టార్టింగ్ డేట్ 17/5/2018 నుంచి లాస్ట్ డేట్ 27/5/2018. ఇప్పుడు నేను చూపిస్తాను దానికి సంబంధించిన లింక్స్ అనేవి. ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు డైరెక్ట్ అప్లికేషన్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం మేబీ నేను ఇక్కడ కనిపించకుండా వచ్చి మీకు ఒకటి మాత్రం కనిపిస్తుంది. ఓకే, క్లిక్ హియర్ టు అప్లై ద పోస్ట్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒకటి ఉంది ఫస్ట్ది, సెకండ్ ఇది కన్సల్టింగ్ ఇంజనీరింగ్ ఒకటి, నెక్స్ట్ మార్కెటింగ్ మేనేజర్ కింద. నెక్స్ట్ ఆప్షన్లో క్లిక్ హియర్ టు ఎడిట్ అప్లికేషన్ అని ఇవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్గా ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు కూడా ఏదైనా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎడిట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒకటి చూపిస్తాను. ఇది మన ప్రాజెక్ట్ మేనేజర్కి తీసుకెళ్తుంది. ఇవి గైడ్ లైన్స్ అండి. ప్రాజెక్ట్ మేనేజర్ చూసుకున్నట్టే మనకు ప్రాజెక్ట్ మేనేజర్ 10 ఉన్నాయి టోటల్గా. ఓకే, నోటిఫికేషన్ సంబంధించిన వివరణ ఇది. కింద మనకు జాబ్ డిస్క్రిప్షన్ ఎలా అప్లై చేసుకోవాలని కింద ఇస్తారు. టోటల్గా మనకు 14 పోస్టులు, కన్సల్టింగ్ ఇంజనీర్ 2, మార్కెటింగ్ ఇంజనీర్ 2, ప్రాజెక్ట్ మేనేజర్ 10 ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరణ ఎలా ఉంది ఫ్రెండ్స్ చదువుకోండి. కాంటాక్ట్ బేస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, 7997500009. దీనికి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు అని ఇచ్చారు. ఎస్కే నర్సింహులు ఎంపీడీఓ పిఎం అని ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద నోడల్ ఆఫీసర్ అని ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ కింద అప్లై నౌ ఉంటుంది, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. అప్లై నౌ క్లిక్ చేయగానే ఇక్కడ ఫోటోగ్రాఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, రెజ్యూమ్ అని 4 ఆప్షన్లు ఇచ్చారు. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇక్కడ ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసి దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉందో నేను చూపిస్తాను ఇప్పుడు. మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసి మనకు అడిగిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రెండ్స్. ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది టాప్లో. అక్కడ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి మీ ఫైల్ అనేది అప్లోడ్ చేయండి ఫోటో. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు బేసిక్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. బేసిక్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది. ఆ క్వాలిఫికేషన్ కూడా ఎంటర్ చేయండి. అంటే మనకు బేసిక్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతుందో అది దానికి మనకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకు ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే
క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. హౌస్ నెంబర్ ఇది మళ్ళీ అడ్రస్ అని ఇవ్వడం జరిగింది, అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, అలాగే స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని ఇవ్వడం జరిగింది. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత అప్లై ఫర్ జాబ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అప్లై అయిపోతుంది. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు ఫ్రెండ్స్, దీనికి డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. అప్లై చేసుకోండి, మీకు ఏ పోస్ట్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. లేదా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, మీ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్లై ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.